కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంటే కోవిడ్ సందర్భంగా అంటే కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వం సంబంధించిన ట్యాక్సులను అన్నింటినీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈరోజు ఉప్పల్ యొక్క మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇక్కడ వీళ్ళు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారితో తెలుసుకుందాం ఒకసారి. కరోనా వచ్చి ప్రపంచాన్ని మన జంతు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నది. ప్రభుత్వం నిద్రపోయింది. నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని కళ్ళు తెప్పించాలని మా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కరోనా ద్వారా చనిపోయిన పేషెంట్లకు ఖచ్చితంగా 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ కరోనా పీరియడ్ లో ఇంటి ట్యాక్స్ మాఫ్ చేయాలి. అదేవిధంగా కరెంటు విద్యుత్ ఛార్జీలు మాఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మన ఎల్బీనగర్లో చేస్తాము, ఈ రోజు ఉప్పలో చేస్తాము, రేపు మల్కాజ్ జిల్లా ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇబ్రహం తమిళనాడు కలెక్టర్ ఆఫీస్ కూడా. కరోనా కాలంలో మేము మా పిల్లలతోని భర్తలతోని ఉద్యోగాలు లేక ఆఫీసులు బంద్లు, స్కూల్ బంద్, తిననికి తిండి లేక అల్లాడుతున్నాము. తెల్ల రేషన్ కార్డు వాళ్లకు కరోనా సమయంలో మొత్తం కరోనా అరికట్టే వరకు 1500 రూపాయలు 500 రూపాయలు ఇస్తామన్నారు. 2 నెలలు ఇచ్చారు, దానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పి చెప్పారు. చాలా మంది కూడా సొమ్మచిల్లి పడిపోయారు, ప్రాణాలు తీసుకున్నారు. తిననికి తిండి లేదు, తాగడానికి మంచి లేదు, కార్డు లేక అవస్థలు పడుతున్నారు. దయచేసి ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వాళ్లను మీరు ఆరోగ్యశ్రీలో చేర్చండి. మా ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారు, అదేవిధంగా జాతీయ మతకార ప్రతినిధి మన అరవింద్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కరోనాని ఆరోగ్యశ్రీగా కలపాలని, అదేవిధంగా ప్రతి కరోనా బాధితునికి 10 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించాలని, దాంతోపాటు 7 డిమాండ్లతో ఈరోజు ఇక్కడ ఉన్నారు. టీడీపీ పలుమంది పార్లమెంటు ఉపాధ్యక్షులు వద్దం మహేందర్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం, మరి యొక్క డిమాండ్ ఏ విధంగా అనేది చెప్తారని చెప్పేసి, ఏ విధంగా అనేది డిమాండ్ చేస్తున్నారు అనేది చెప్పండి ఒకసారి. ఈనాడు కోవిడ్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి వారికి ఈరోజు ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చాలని చెప్పి, అదేవిధంగా కోవిడ్ ద్వారా పబ్లిక్ చాలా మంది సఫర్ అవుతున్నారు. అటువంటి పబ్లిక్కి వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా చేయించారు. గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, ప్రైవేట్ హాస్పిటల్ లక్షలాది మీద చూసుకుంటున్నారు, దాని మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈరోజు సెక్రటరీ పూర్తి చేశారు, ఆ సెక్రటరీ వస్తే ఈరోజు దాన్ని ఎంతోమందికి ఐసోలేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని ఈరోజు పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. మీకు 2 సార్లు పబ్లిక్ అవకాశం ఇచ్చిన ప్రజలను మోసం చేయడం ఎంతవరకు న్యాయం? మీరు అదేవిధంగా మీకు మీ ఎమ్మెల్యేల కొత్తనేమో మీరేమో యశోద హాస్పిటల్ కానీ మీరేమో స్వామి గారు ఐసోలేషన్లో ఉంటారు, పబ్లిక్ ఏమో ఒళ్ళ మీద ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇక్కడ డాక్టర్ ఏక డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఇక్కడ కూడా బెడ్లు లేకుండా ఏం లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వాళ్ళు ఇటువంటి దృశ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము తెలుగుదేశం పార్టీని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.